హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోపాలకృష్ణ కళానిధి గారి దగ్గర ఉన్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఇష్యూ పైన అసలు లీగల్గా ఎంతవరకు మనకు స్టాండర్డ్ ఉంటుంది, వాళ్ళ మీద ఏ కేసు వేస్తారో అనేది కూడా తెలుసుకుందాం. శ్రీకాంత్ రెడ్డి మరియు కరాటే కళ్యాణి మీద. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఇష్యూ చూస్తున్నారు మొత్తం ఇంటర్నెట్లో, ఇదే ట్రెండ్ అవుతుంది. అసలు అమ్మాయి అబ్బాయిని కొట్టడం ఎంతవరకు కరెక్ట్, అబ్బాయి అమ్మాయిని కొట్టడం ఎంతవరకు కరెక్ట్, లా ఏం చెప్తుంది సార్? ఒక పురుషుడు ఒక స్త్రీ అనుకుందాం, వీళ్ళు రోడ్డు మీద ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు, ఏదో బెదిరించామని అంటున్నారు. మీ అన్ని వీడియోలు మీరు చూస్తున్నారు, ప్రజలందరూ ఇంటర్నెట్లో గమనిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తోంది? ఫస్ట్ మనము ఇతని తరఫు నుంచి మాట్లాడతాం, శ్రీకాంత్ రెడ్డి తరఫు నుంచి మాట్లాడతాం. శ్రీకాంత్ రెడ్డిని కొట్టిన వీడియో నేను చూసా, తర్వాత ఆయన పట్ల వాడిన భాష కానీ ఏమైనా కానీ చూస్తే మనకి ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్స్ 323, 425, 298, 504, 506, 509, 511. ఇన్ని సెక్షన్లు అట్రాక్ట్ అవుతున్నాయి కరాటే కళ్యాణికి ఆపోజిట్గా. ఆపోజిట్గా అంటే దాంట్లో ఏమి? అందులో అంటే ఇవన్నీ సెక్షన్లు అన్నమాట, ఇద్దరికి కలిపి చెప్పా సెక్షన్. అందులో ఈ మిస్చీఫ్ అనేది 425 సెక్షన్, దానికి పనిష్మెంట్ వచ్చి 427, 2 సంవత్సరాల జైలు శిక్ష. ఎవరైనా సరే ప్రాక్టికల్ జోక్ పేరుతోటి రోడ్డు మీద ప్రాంక్ చేస్తే, ఏదైనా కొంటి పని చేస్తే, పబ్లిక్ రోడ్డు మీద కనుక చేస్తే అది నేరము అని సెక్షన్ 425 చెప్తాను. ఈ ప్రాంక్లు అనేవి మన దేశంలో ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చినామండి, ఇంతకుముందు లేవు. ఇవన్నీ అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. అమెరికాలో వాళ్ళు బ్రాడ్ మైండెడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు చేసేవి కూడా చాలా డీసెంట్గా ఉంటాయి ప్రాంక్లు, అవి నవ్వుకునే పద్ధతిలో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రాంక్ల పేరుతోటి ఆల్మోస్ట్ భయభ్రాంతులకు గురి చేసేయటం లేదా దాడి చేసేయటం అలాంటివి చేసేసి ఫైనల్గా అది చూడు కెమెరా చూడు అనే పద్ధతిలో ఉన్నాయి ప్రాంక్లు. ఏది చేసినా పబ్లిక్ రోడ్ల మీద కనుక చేస్తే సెక్షన్ 425 అట్రాక్ట్ అవుతుంది. పబ్లిక్ రోడ్డు మీద కొడితే, చెంపదెబ్బ అనుకున్నాం, చెంపదెబ్బ కొడితే సెక్షన్ 323 అట్రాక్ట్ అయ్యింది. అదే హైదరాబాద్లో కొడితే ఇంకో పద్ధతి ఉంది మళ్ళీ. హైదరాబాద్లో కొట్టాడంటే కనుక హైదరాబాద్లో ఏమవుతుంది, సెక్షన్ 70B అని ఉంది. ఎందుకంటే సిటీ పోలీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది హైదరాబాద్ సిటీకి మాత్రం. ఇలాంటి యాక్ట్ మళ్ళీ మీకు రంగారెడ్డిలో కానీ, రాచకొండ కానీ, సైబరాబాద్ కానీ ఆ ఏరియాలకు లేవు. ఓన్లీ హైదరాబాద్ మాత్రం 70B అని ఉన్నది. దానికి ఓన్లీ ఫైన్ ₹500 ఫైన్ కట్టేస్తే అయిపోతుంది. ఓ చెంపదెబ్బ కొడితే ₹500. ఎవరినన్నా ₹500 ఫైన్ మార్నింగ్ కోర్టుకి వెళ్ళి కట్టేసేయాలి. అదే కనుక నువ్వు హైదరాబాద్ సిటీ లిమిట్స్ దాటి కనుక కొడితే సెక్షన్ 323 ఐపీసీ అట్రాక్ట్ అవుతుంది. అంటే రూల్స్ కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్. అప్పుడు కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు పెట్టారు యాక్ట్, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అని. ఓన్లీ కమిషనర్కి పవర్స్ ఉంటాయి, సిటీ కమిషనర్కి పవర్స్ ఉంటాయి ఆ సెక్షన్ పెట్టి ఎఫ్ఐఆర్ చేయడానికి. అప్పుడు మార్నింగ్ కోర్ట్స్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ కోర్ట్స్ పంపించేసి ₹50 ఫైన్ ఉండేది. ఒకసారి నేను ఒకటి కొట్టా ₹50 పోయి ఫైన్ కట్టేసి ₹50, అర్థమైనా ఆ రకంగా. సో అప్పుడు ఎవరన్నా మా చెంపదెబ్బ కొడితే ₹50, అదొకటి స్టాండర్డ్గా ఉండేది. తర్వాత అమౌంట్ పెంచారు, 50 పోయి 500 ఇప్పుడు మార్నింగ్ కోర్టులో కట్టేసారు డబ్బులు. కానీ రంగారెడ్డి పరిధి దాటిపోయింది, హైదరాబాద్ సిటీ పరిధి దాటిపోతే అప్పుడు ఈ సిటీ పోలీస్ యాక్ట్ పనిచేయదు, దానికి ఐపీసీ పిక్చర్లోకి వస్తుంది. ఐపీసీ అంటే 323, అంటే 2 సంవత్సరాల వరకు దానికి జైలు శిక్ష ఉంటుంది. అది కూడా హర్త్ని బట్టి, ఎంత గాయమైంది, కొట్టడం వల్ల ఏమైనా గాయమైందా, ఆ గాయాన్ని మళ్ళీ గవర్నమెంట్ సర్జన్ సర్టిఫై చేయాలి. ఇక్కడ గాయమైంది, ఒక రక్తం వచ్చింది, అది సింపుల్ ఇంజరీ. సింపుల్ ఇంజరీ అంటే 323. అదే కనుక హెవీ ఇంజరీ అనుకోండి, మళ్ళీ 324, 325, 326 అట్లా సెక్షన్లు వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళది ఓన్లీ చెంపదెబ్బ కొట్టడమే కాబట్టి అది మైనర్ ఇంజరీ కిందకు వస్తుంది. బికాస్ అది ఎక్కడ కొట్టారు, యూసఫ్గూడ అంటే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్. కాబట్టి సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారంగా 70B అట్రాక్ట్ అవుతుంది, ₹500 ఫైన్ అంతే, దానికి అంతవరకు పనిష్మెంట్.